नमस्कार सिटी न्यूज़ के स्वागत मुंदुगा मुख्यांशालु चेंजुपेटलो विनायकुनि दर्शिंचुकोनि प्रत्येक पूजलु निर्वहिंचिन एम्मेल्ये अन्नबत्रि शिवकुमार అరవై అడుగుల భారీ గణనాథుడికి ప్రత్యేక పూజలు గడప గడపకు సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాడవాడలా వినాయక చవితి సంబరాలు వినాయక చవితి సందర్భంగా చెంచుపేటలో ఏర్పాటు చేసిన వినాయకుని దర్శించుకొని ఎమ్మెల్యే అన్నబత్రి శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలో వినాయక చవితి పండుగను ప్రజలు వైభవంగా జరుపుకున్నారు గంగానమ్మపేటలో శ్రీలక్ష్మి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 19వ గణేష్ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు సీతారాముడి అవతారంలో గణేశుని విగ్రహం సీత లక్ష్మణుల సమేత ఆంజనేయ విగ్రహాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొండూరువారి వీధిలో నవదశ 19వ గణేష మహోత్సవములు ఈ రోజు నుంచి అనగా 31/8/22 ఉదయం స్వామివారి విగ్రహ స్థాపన నుంచి మొదలైంది సాయంత్రం స్వామివారి కథ జరుగుతుంది కావున తెనాలి పట్టణ ప్రజలు అందరూ ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం గంగానమ్మ మిత్రమండలి ఆధ్వర్యంలో 18వ గణేష మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు హంసపై ఆశీస్సులైన విఘ్నేశుని విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది గత 17 సంవత్సరాలుగా గణేశుని వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు గత 18 సంవత్సరాల నుంచి గణేశోత్సవాలు చేస్తున్నాం ఇక్కడ ఇది ఈ రోజు 18వ సంవత్సరం ఇది గత 2 నెలల్లో కరోనా టైంలో కొద్ది క్లుప్తంగా చేయడం జరిగింది ఈ రోజు మిత్రుల సహకారంతో అందరి సహకారంతో మన కాలేశ మీరావాలి మన మిత్ర బృందం సహకారంతో మరి 18వ సంవత్సరం చేసుకోవడానికి కోరుకున్నాము అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఘనంగా జరగాలని ఎటువంటి విఘ్నం లేకుండా ఘనంగా జరగాలని
గంగానమ్మపేటలో గంగానమ్మ గుడి వద్ద శ్రీ గంగానమ్మ తల్లి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 15వ గణపతి పూజ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తెనాలి గంగానంపేటలో గంగానమ్మ గుడి దగ్గర గంగానమ్మ తల్లి ఉత్సవ కమిటీ 15వ సంవత్సరం ఇది మొదలుపెట్టి గత రెండేళ్ళు కరోనా కారణంగా ఇక్కడ ఆపడం జరిగింది. ఇవా ఈ సంవత్సరం యథావిధిగా అత్యంత వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి వ్యాపారస్తుడు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ గంగానంపేటలో గంగానమ్మ తల్లి గుడి దగ్గర దానికి ప్రతి ఒక్కళ్ళు సహాయ సహకారాలు అందిస్తడం జరుగుద్ది. మాజీ బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షులు అడుసుమల్లి సుధాకర్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు అడుసుమల్లి సుధాకర్ పేదలకు భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తాడిబోయిన హరిప్రసాద్ అడప సంపత్రాయుడు, మాజీ జెడ్పీటీసీ అన్నాబతిని జయలక్ష్మి, నాలుగో వార్డు కౌన్సిలర్ వెంకటేశ్వరరావు ఈదర్ వెంకట పూర్ణచంద్, ఈగల్ పూర్ణచంద్, గుమ్మడి ప్రసాద్, మాదల కోటేశ్వరరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పేదలకి అన్నదానం చేయడానికి అన్న క్యాంటీన్కి మేము డొనేట్ చేశాం కాబట్టి అది ఈరోజు భోజన కార్యక్రమం. పేదవాళ్ళందరికీ కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం కోసం అన్న క్యాంటీన్ నిర్వహణ చేయడం చాలా ముదాహం. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మా అడుసుమ సుధాకర్ గారు భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషకరమైన అంశం. ఈ కార్యక్రమం నిర్వీర్యంగా సాగాలని, ప్రతి ఒక్కరికి ఆహారం అందే విధంగా సహాయ సహకారాలు అందించి అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. తెనాలి పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు అడుసుమల్లి సుధాకర్ గారు మరి వారి దాతృత్వంతో ఇక్కడ శివాజీ చౌక్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్న క్యాంటీన్లో ఈరోజు అన్నం వితరణ చేయటం చాలా సంతోషం. అన్ని దానాల్లో కూడా అన్నదానం ఎంతో శ్రేష్టమైంది. మరి ఈ అన్న క్యాంటీన్ను కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసివేయటం, గత ప్రభుత్వంలో కొనసాగించాలని చెప్పేసి గత ప్రభుత్వంలో స్టార్ట్ చేసి కొనసాగించాలనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ ప్రభుత్వం వచ్చాక తీసేయటం, మళ్ళీ ఇప్పుడు ఈ స్టార్ట్ చేయటం, దీనిలో అందరూ కూడా మేము సైతం అని చెప్పేసి పాల్గొనటం చాలా సంతోషం. స్థానిక గంగానమ్మపేటలో విద్యాపీఠం నందు సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలస్వామీజీ వరసిద్ధి వినాయకునికి పూజలు, చంద్రమౌళీశ్వర స్వామి ఆరాధన,
చతుర్మాస దీక్ష 53వ రోజు ప్రత్యేక పూజలు చేసి విశిష్టతను తెలియజేశారు. గోవింద నామముల భజన భక్తులచే చేయించి తీర్థప్రసాదాలు అన్నప్రసాదం స్వీకరించి భగవంతుని కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమంలో సాలిగ్రామ మఠం జాయింట్ సెక్రటరీ ముద్దా భక్తుని రమణయ్య దంపతులు గోపురామకృష్ణ దంపతులు కోడూరు రమాదేవి ధనలక్ష్మి అన్నమయ్య సేవా సమితి జయలక్ష్మి మాతృమండలి లలిత సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గణపతి స్వామి వారి యొక్క ఆవిర్భవించిన రోజు గణేష చతుర్థి. ఈరోజు ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో వారికి చక్కటి సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యములు భోగ భాగ్యములు. వారు ఏదైతే కార్యక్రమములు సంకల్పం చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతాయన్నమాట. ఇది ప్రధానమైన విశ్వాసము. అలాగే గృహస్థ సాంప్రదాయాన్ని ఆచరిస్తున్న వారు ఈ గణపతి చతుర్థి నాడు కుటుంబ సమేతముగా అందరూ కూర్చొని పరివారముతో ఈ ఆరాధన చేయటము అనాది కాలం నుంచి ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈరోజు స్వామిని ఆరాధించడం చాలా విశేషమైన పుణ్యఫలము. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ఈరోజున గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. పూజ్యశ్రీ బాలస్వామీజీ గారు స్వయం పరివేషణలో గణపతి పూజలు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అట్లాగే అర్ధచాతుర్మాసం 53వ రోజు సందర్భంగా చాతుర్మాసం వ్రతాలు ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి. ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతున్నవి. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. శేఖపురుషుని శతజయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని పెమసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు వినాయక చవితి చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సీనియర్ కళాకారులు చలువాది వెంకటేశ్వరరావును శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు చందులు శంకర్రావు కాళేశ వేములపల్లి శివయ్య చాంద్ బాషా సాయిబాబు వేములపల్లి సుబ్బారావు షేక్ మస్తాన్ మండవ నరసింహారావు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు రామినేని అర్జునరావు ఎల్లంకి సాంబశివరావు ఎన్టీఆర్ జగన్ ముప్పానేని రాఘవరావు అడిగొప్పుల శ్రీనివాసరావు కంకిపాటి శ్రీనివాసరావు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కళల కానాచి బుర్రా సాయిమాధవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నందమూరి తారక రామారావు గారి సినిమాలు తెనాలి పెమ్మసాని థియేటర్లో పోతురాజు గారి ఆధ్వర్యంలోను ఆలపాటి రాజా గారి ఆధ్వర్యంలోను చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి తలపెట్టినందుకు, అలాగే బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో తెనాలి పెమ్మసాని థియేటర్లో రోజుకు ఒక సినిమా వేస్తున్నారు. ప్రతిరోజు రామారావు గారి సినిమా ఉచితంగా చేపించడం మరి చలనచిత్ర రంగంలో ఇది ఒక గొప్ప అధ్యాయం. దానికి అనుబంధంగా ఇవాళ స్థానిక కళాకారులకు సన్మానం చేయడం జరిగింది. సలువాది వెంకటేశ్వరరావు గారికి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినాయక చవితి పర్వదినాన్ని పట్టణంలో పలు చోట్ల వినాయక మండపాలు ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని పలు వీధులలో ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో విభిన్న రూపాల గణనాథుడి విగ్రహాలను మండపాలలో కొలువు తీర్చారు. గణేశుడి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. తెనాలిలో విఎస్ఆర్ కాలేజ్ వద్ద గల అతిపెద్ద గణేష్ విగ్రహానికి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి భారీ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ వ్యవస్థాపకులు మాట్లాడుతూ 1997లో చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా
ఈ భారీ గణనాథుని విగ్రహ ఆవిష్కరణ జరిగిందని తెలిపారు. ఎంతో మంది భక్తులు కోరిన కోరికలు తీర్చిన వినాయకుడని వారు తెలిపారు. కార్యక్రమంలో కొనిజేటి గోపీకృష్ణ, అంజనీదేవి, వంశీకృష్ణ, బేబీ అలేఖ్య, అమిరినేని రాజా, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాగణపతి విగ్రహాన్ని 1993-94లో విగ్రహం కడతం మొదలుపెట్టాము. ఈ భూమి పూజ చేసింది చిన్నజయ స్వామి గారు. ఆ తర్వాత 97లో ఆయనే తిరిగి దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేసింది కూడా ఆయనే. ఇప్పటికి 24 సంవత్సరాల నుంచి ఈ పూజ జరుగుతూ ఉంది. వ్యాపార రీత్యా మేము కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో వ్యాపారం చేసేవాళ్ళం. అసలు ప్రతి ఊళ్ళోనూ ఒక విగ్రహం ఉంటాం, స్వామి ఉంటాం. అవన్నీ మంచిదంటే చంద్రశేఖర స్వామి గారు కలుసుకుంటే మనం కూడా తెనాల్లో పెట్టడానికి ఇబ్బంది అంటే ఆయనే ఈ ప్లేస్ కానీ ఇవి కానీ అన్నీ ఏర్పాటు చేయించారు. చేయించిన తర్వాత ఇది కడతానికి 4 సంవత్సరాలు పట్టింది. అక్కడి నుంచి ఇప్పటిదాకా నిర్ఘంగా ఈ స్వామివారి పూజ జరుగుతూ ఉంది. మేము దీన్ని 3 మిత్రులను కలిసి నిర్మించాం. కోటా శ్రీనివాసరావు, కొణిజేటి గోపీకృష్ణ నిర్మించాం. దీన్ని నిర్మించడానికి తణుకు దగ్గర పెరవలపాల నుంచి సాయిబాబా అనేవాళ్ళు 3 సంవత్సరాలు శ్రమించి దీన్ని నిర్మించారు. 1997లో చిన్నజీయర్ స్వామి గారు దీన్ని ఓపెన్ చేశారు. అప్పటి నుంచి భక్తులు మన ఒక్క తెనాలే కాకుండా అన్ని పరిసర ప్రాంతాలు చాలా దూరం నుంచి కూడా వచ్చి మేము మొక్కుకున్న మొక్కులు పూర్తయ్యాయని చెప్పడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. వినాయక చవితి పర్వదినాన్ని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. భిక్షాపతి బజార్లో 15వ సంవత్సరం గణేశుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇజ్లాంపేట, నాజర్పేట, పాండురంగపేటలో వినాయక పర్వదినాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని గణేశునికి పూజలు నిర్వహించారు. 8 అడుగులు 9 అడుగుల విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంగీత జగద్గురు సేవా సమితి తెనాలివారి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా శాస్త్రీయ సంగీత కచేరీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కానూరి వెంకటరామకృష్ణ తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ బోస్ రోడ్లోని గోవర్ధన స్వామి దేవస్థానం నందు రాత్రి 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందని సంగీత అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సంగీత జగద్గురు సేవా సమితి తరఫున రేపు అనగా 1వ తారీఖున సెప్టెంబర్ 1 మన బోస్ రోడ్లోని రుక్మిణి సత్యభామా సమేత గోవర్ధన స్వామి దేవాలయంలో ఈ సేవా సమితి తరఫున సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ వాస్తవ్యులు కస్తూర్ గోపాలరావు గారు గానం చేస్తారు. వారికి చావల శ్రీనివాస్ విజయవాడ వయలిన్పై, కెవి రామకృష్ణ మృదంగంపై తనాలి, తురగ హరికుమార్ గారు తబలాపై సహకరిస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సభా తరపున కన్వీనర్గా రామకృష్ణ తెలియజేసుకుంటున్నా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీ రుక్మిణి సత్యభామ సంత శ్రీ గోవర్ధన స్వామి గుడిలో రేపు సాయంత్రం 6:30 గంటలకు కస్తూరి గోపాలరావు గారిచే సంగీత కార్యక్రమం జరుగుపబడుతున్నది. కావున అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన. గత పాలకుల కన్నా సీఎం జగన్మోహన్ రెడ్డి మెరుగైన సంక్షేమ పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నవతిని శివకుమార్ తెలిపారు. తెనాలి పట్టణ 23వ వార్డులో 4వ రోజు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ ఇంటింటికి తిరుగుతూ
ప్రభుత్వ పాలనపై ప్రజల స్పందన తెలుసుకోవడంతో పాటు ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు స్థానికంగా ఉన్న వార్డులోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులను ఇంటింటికి తీసుకువెళ్లి ప్రభుత్వం అందించిన పథకాల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకు మించిన సంక్షేమ పథకాలను పేదలకు చేరవేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వివరించడం, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వారధిగా ఈ కార్యక్రమం ఉందన్నారు. 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గంలో 23,665 మందికి సామాజిక భద్రత పింఛన్లు వస్తుండగా తాను అధికారంలోకి వచ్చి ఈ 3 ఏళ్లలో 12,535 మందికి, అదనంగా 36,700 మందికి ప్రతి నెల 1వ తేదీన పింఛన్ అందిస్తున్నారని తెలిపారు. వార్డులోని సమస్యలను తెలుసుకోవడంతో పాటు 2 నెలల్లో వాటిని పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. అవసరమైన పనులకు 14.15 ఆర్థిక సంఘ నిధులను వినియోగిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం, కౌన్సిలర్లు తోక శిరీష, పెదలంక లక్ష్మీ లావణ్య, స్థానిక నాయకులు శానంపూడి రఘురామరెడ్డి, తోకవాసు, పెదలంక వెంకటేశ్వర్లు, అమర్తల సైమన్, సుబ్రహ్మణ్యం గఫూర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం పోల్చుకున్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంతో, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉదాహరణకి డ్వాక్రా మహిళని తీసుకుంటే రుణమాఫీ చేయలే. ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాక అప్పుడైతే సుమారు 6,000 కోట్లు ఏమో ఉంటే వడ్డీతో కలుపుకొని ఈరోజు సుమారు 24,000 కోట్ల రూపాయలు ఒక్క డ్వాక్రా గ్రూపులకి రుణమాఫీ ఉంది. దాన్ని ఇప్పుడు మనం 2 విడతలుగా ఇప్పటికి సుమారు 12,000 కోట్లు ఆ మహిళ అకౌంట్లో వేసాం. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను శాసనసభ్యుడిగా, అంటే 2019 ఎలక్షన్ నాటికి తెనాల్లో పెన్షన్ దారులు ఎంతమందో తెలుసా? నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గంలో 23,665 మంది పెన్షనర్స్ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న చివరి రోజు వరకు, అంటే ఎలక్షన్ ముందు వరకు, ఈ తెనాలి నియోజకవర్గంలో పెన్షన్ దారులు ఎంతో తెలుసా? 23,665 మంది నియోజకవర్గం మొత్తం. నేను శాసనసభ్యుడైనాక ఈరోజు తెనాల్లో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది తెలుసా? 36,700 మంది. 36,700 మంది. 12,535 మందికి ఈ 3 సంవత్సరాల్లో కొత్త పెన్షన్ ఇచ్చాం. గతంలో పెన్షన్ ఎక్కడికి తీసుకునేవాళ్ళు? మున్సిపల్ ఆఫీస్లో, స్కూల్ దగ్గర తీసుకునేవాళ్ళు. 2 రోజుల్లో 3 రోజుల్లో డబ్బులు రాలేదని తిప్పి చేసుకున్నాం. ఇవాళ పెన్షన్ ఎలా వస్తున్నాం? 1వ తారీఖున పొద్దున్నే 6 గంటలకి వాళ్ళు నిద్ర లేవకముందే ఇంటికి వెళ్ళి వాలంటరీ పెన్షన్ వాళ్ళ చేతిలో పెడతాం. ఇక టెక్నికల్ కారణాలు ఏదన్నా ఉంటే అవి మళ్ళీ గ్రీవెన్స్ పెట్టి చేస్తాం. సో ఈ రకంగా ప్రజలకి మెరుగైన పరిపాలన, ప్రజలకి అందుబాటులో కింద లెవెల్ నుంచి పై లెవెల్ దాకా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చాం. దాదాపు 7,000 జనాభా, 2,000 గడుపున్న 23వ వార్డులో సంక్షేమం తీసుకున్న గడపే కానీ తీసుకొని గడపలేదు. ఎమ్మెల్యే గారు వార్డు గడప గడపకి తిరుగుతున్నప్పుడు బ్రహ్మరథం పెడుతున్నారు. ఇది ఈ వార్డులో మెయిన్ డ్రైనేజీ కాలువలు అతి త్వరలో పరిష్కరిస్తామని అన్నయ్య చెప్తున్నారు. మా వార్డు ప్రజల తరఫున అన్నయ్యకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు 23వ వార్డులో సీఎం కాలనీ 3వ లైన్ గడప గడప ప్రోగ్రాం జరుగుతుంది.
ఎమ్మెల్యే శాసన సభ్యులు అన్నమత్తుని శివకుమార్ గారు చేసి ఉన్నారు ప్రజల సమస్యలు తెలుసుకొని అడిగి వారి గురించి ఏమన్నా సమస్యలు ఉంటే తెలుసుకొని వజ్రాల రామలింగాచారి ఆధ్వర్యంలో గాంధీ ఆశ్రమంలో వినాయక చవితి పూజలు నిర్వహించారు. ఆదిపత్య పోరులో ఉమాసుతుడు తన తల్లి పార్వతీదేవి తెలిపిన ప్రకారం నారాయణ మంత్రాన్ని భక్తి విశ్వాసాలతో జపిస్తూ పరమేశ్వరుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేయడంతో ముక్కోటి నదులలో కుమారస్వామి కంటే ముందుగా వినాయకుడు స్నానమాచరించడం కైలాసానికి వాయువేగంతో వచ్చిన షణ్ముఖునితో శివుని చెంత తన అన్న గజాననుడు కూర్చొని ఉండడం ఆశ్చర్యం ఆనందం కలిగింది. వినాయకుని బుద్ధి కుశలతకు పరవశం చెందిన కుమారస్వామి అన్న ఆధిపత్యం ఇవ్వవలసిందిగా కోరడం జరిగిన విషయం లోక విదితమే. ఇది మానవాళికి ఆదర్శం. నేను పరిగెత్తలేను, అన్నయ్య తమ్ముడు పరిగెత్తాడు, నా పరిస్థితి అంటే ఇట్లా పరీక్ష పెట్టారు నేను అంటే అవగాహన కలిగి ఉండాలి ఏ పనైనా. అప్పుడు అమ్మతో అంటాడు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు కనుక ప్రేమతో అభిమానంతో చూసినప్పుడు వాళ్ళతో షేర్ చేసుకోవాలి విషయాలన్నీ, వాళ్ళే మనకు రక్షకులు ఈ భూలోకంలో. అప్పుడు అమ్మ అంటది పార్వతీదేవి, నాయన ఏం పర్వాలేదు, శ్రీమన్నారాయణ మంత్రం చదువుకుంటూ 3 సార్లు నాన్నగారు చుట్టూ తిరుగు అంటది. ఆయన వెంటనే తక్షణం అదే పనిచేస్తాడు. అక్కడ కుమారస్వామికి ప్రతి నదిలోనూ అన్నగారు స్నానం చేసి వస్తాడు, ఇక్కడ రాగానే పాదాల దగ్గరికి వచ్చినాడు. అప్పుడు ఆ విధంగా ఆయన గణాధిపతి అంటే అవటానికి బుద్ధి కుశలత కావాలి. మన శక్తి కన్నా బుద్ధి కుశలత అనేది మానవుడు తెలుసుకోవాలని ఇందులో ఈ వినాయక చవితి సందర్భంగా మనం తెలుసుకోవాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెంచుపేటలో వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్. అరవై అడుగుల భారీ గణనాథుడికి ప్రత్యేక పూజలు. గడప గడపకు సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. వాడవాడల వినాయక చవితి సంబరాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.